ఈరోజు సోమవారం ఈ సందర్భంగా ఈశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో అలాగే దేవుడు ఉంగరాలు ధరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం ప్రధానంగా సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవటం ప్రదోషకాలంలో శివ స్తోత్రాలు శ్రవణం చేయటం వీలైతే శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే భగవంతుడికి సంబంధించిన ఉంగరాలు ధరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఎప్పుడైనా సరే దేవుడి ఉంగరాలు ధరించేటప్పుడు ఆ ఉంగరంలో భగవంతుడి శిరస్సు అనేటటువంటిది మన వైపు వచ్చేలాగా చూసుకోవాలి భగవంతుడి పాదాలనేటటువంటివి భూమి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి అలా దేవుడి ఉంగరాలు ధరించాలి అలా ధరిస్తేనే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే భోజనం చేసే సమయంలో మీ కుడి చేతికి ఉన్నటువంటి దేవుడి ఉంగరాలు తీసివేసి వాటిని భద్రపరుచుకొని మీరు భోజనం పూర్తి చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దేవుడి ఉంగరాలు ధారణ చేయాలి అలాగే భగవంతుడి ఉంగరాలు ధరించేవాళ్ళు ఆ ఉంగరాలను మనస్సులో ప్రార్థించుకోవాలని భావించే సమయంలో ముందుగా మీ పిడికిలి బిగించి ఆ దేవుని ఉంగరాలకి ఇలా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోవాలి అలా నమస్కారం చేసుకొని దేవుణ్ణి స్మరించుకున్నట్లయితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే గృహంలో మైల వచ్చినట్లయితే ఆ సమయంలో మైల పూర్తయిపోయిన తర్వాత దేవుడి ఉంగరాలన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఆవు పాలల్లో శుద్ధి చేసి ఆ తర్వాత గంగాజలంతో కానీ శుద్ధోదకంతో కానీ శుద్ధి చేసుకొని మళ్ళీ దేవుడి ఉంగరాలు ధారణ చేయాలి భగవంతుడికి సంబంధించిన ఉంగరాలు ధరించేటప్పుడు ఈ ప్రత్యేకమైన సూచనలు పాటిస్తూ దేవుడి ఉంగరాలు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఒక్కొక్క భగవంతుడి ఉంగరాన్ని ధరించేటప్పుడు ఒక్కొక్క వేలుకు ధారణ చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది ఎప్పుడైనా సరే గణపతికి సంబంధించినటువంటి ఉంగరాలు ధరించే వాళ్ళు కుడిచేతి ఉంగరం వేలుకు కానీ కుడిచేతి చిటికన వేలుకు కానీ గణపతి ఉంగరాలు ధారణ చేయాలి సహజంగా చిటికన వేలు క్రింద బుధస్థానం ఉంటుంది బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతి ఉంగరాలు చిటికన వేలుకు ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లేదా ఉంగరం వేలు కింద సూర్యస్థానము అంటారు రవి బుధుడు ఈ రెండు గ్రహాలు మిత్రులు కాబట్టి గణపతి ఉంగరాన్ని ఉంగరం వేలుకు కూడా ధారణ చేయవచ్చు అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఉంగరం ధరించే వాళ్ళు ఎవరైనా సరే కుడిచేతి చూపుడు వేలుకు ధారణ చేయాలి గౌరీ శంకర్ల ఉంగరం కానీ ఈశ్వరుడికి సంబంధించిన ఉంగరం కానీ కుడిచేతి చూపుడు వేలుకు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పరమేశ్వరుడు గురుస్వరూపుడు కుడిచేతి చూపుడు వేలు క్రింద ఉన్న స్థానాన్ని గురుస్థానం అంటారు కాబట్టి గురుస్థానంలో కుడిచేతి చూపుడు వేలుకి పరమేశ్వరుడి ఉంగరం ధరించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఉంగరం ధరించే వాళ్ళు ఎవరైనా సరే కుడిచేతి మధ్య వేలుకు కానీ కుడిచేతి ఉంగరం వేలుకు కానీ స్వామి ఉంగరాన్ని ధరించవచ్చు దీనికి కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం కాబట్టి ఉంగరం వేలు కింద సూర్యస్థానం ఉంటుంది కాబట్టి సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణ మూర్తి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధారణ చేయవచ్చు అయితే వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాన్ని మీరు ఉంగరం వేలుకు ధరించినట్లయితే అది రవిస్థానం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఉంగరం ధారణ వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావటానికి ఆస్కారం ఉంటుంది రాజకీయ పరంగా అధికార పదవులు పొందటానికి ఆస్కారం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంగరం వేలుకు ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కుడి చేతి మధ్య వేలుకు కూడా ధారణ చేయవచ్చు అయితే కుడి చేతి మధ్యవేలు క్రింద శని స్థానం ఉంటుంది కాబట్టి శని దోషాలున్నవాళ్ళు ఎవరైనా సరే ఆ శని దోషాలను తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కుడి చేతి మధ్యవేలుకు ధారణ చేయాలి కాబట్టి రవిబలం పెరగాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా రాజకీయాల్లో ఎదగాలన్నా పిత్రార్జిత ఆస్తులు తొందరగా రావాలన్నా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా వెంకటేశ్వర స్వామి వారి ఉంగరం ఉంగరం వేలుకు ధారణ చేయండి ఏలినాటి శని దోషం తొలగిపోవాలన్నా అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని దోషాలు తొలగిపోవాలన్నా జాతకంలో శని యోగించాలన్నా వెంకటేశ్వర స్వామివారి ఉంగరం కుడిచేతి మధ్య వేలుకు ధారణ చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరం వేలుకు ధారణ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఇలా భగవంతుడి ఉంగరాలు ధరించేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ దేవుడి ఉంగరాలు ధారణ చేయటం అలాగే దేవుడి ఉంగరాలు ధరించినప్పుడు ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా ఆ ఉంగరాల ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది